ఏమిటో మాలా మరోజుగా ఉన్నావు? ఏం లేదు డాడీ. లేకపోవడం ఏమిటి, తెల్లగా కనిపిస్తుంటే. ఇందాక ఒక విచిత్రమైన సంఘటన జరిగింది డాడీ. ఏమిటమ్మా అది? ఎవరో కావిడ పిచ్చాసుపత్రి నుంచి తప్పించుకొస్తూ నా కారుకి అడ్డం పడింది. మరేం ప్రమాదం జరగలేదు కదా? లేదు డాడీ, కానీ ఆవిడను చూసి జయా నువ్వు నా కూతురి అమ్మ అంటూ ఏడ్చింది. నేను భాస్కర్ రావు గారు అమ్మాయి నేను ఎంత చెప్పినా ఆవిడ వినలేదు. పైగా నీ పేరు వినగానే ఆవిడ ఏవేవో అంది. బహుశా పిచ్చిదే ఉంటుంది. వెంటనే ఫోన్ చేసి మామయ్య అప్పగించలేకపోయావా? నేను పిలవకుండానే వాళ్ళు వచ్చి ఆవిడ తీసుకెళ్లిపోయారు. థ్యాంక్ గాడ్ డాడీ. ఆవిడ మాటలు వింటుంటే నా మనసు ఎందుకో కలుక్కుమంది. బహుశా ఆవిడ కూతురు కూడా నాలాగే ఉండేదేమో పాపం. డాడీ, అమ్మాయి ఎలా ఉంటుందో కనీసం ఫోటోలేనైనా చూసుకోలేకపోయాను. డాడీ, ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి ఆవిడ చూసొస్తాను డాడీ. వద్దమ్మా వద్దు, నువ్వెప్పుడు అలాంటి పని చేయకూడదు. ఆనాడు జరిగిన అగ్ని ప్రమాదంలో భవనానికి నిప్పంటుకుని మీ అమ్మతో పాటు మన సర్వస్వం బూడిదైపోయింది. మీ అమ్మ మరణాన్ని మర్చిపోవడానికేనేమో భగవంతుడు నిన్ను నాకు మిగిల్చాడు. అప్పటి నుంచి నేను ప్రాణానికి ప్రాణంగా నేను పెంచుకుంటున్నాను. ఇప్పుడు ఆ పిచ్చిదాని చేతిలో నీకేమైనా జరిగితే నేను భరించలేనమ్మా. వద్దు, నువ్వు ఈ జన్మలో ఆ పిచ్చిదాని మొహం చూడకు. అసలు ఆలోచనే నీకు రానీకు. బీ హ్యాపీ మై బేబీ, బీ హ్యాపీ. వెళ్ళు వెళ్ళు, రెస్ట్ తీసుకోమ్మా, రెస్ట్ తీసుకో. హలో. ఏమయ్యా లింగరాజు, మీ ఆసుపత్రిలో మనుషులంతా మందు కొట్టి నిద్రపోతున్నారా? మహాలక్ష్మి రోడ్డు మీద వదిలేశారట. వెంటనే వెళ్ళి పట్టుకున్నాగా, ఇంకెందుకు వర్రి? పట్టుకోవడం కాదు, అసలు ఎందుకు వదిలిపెట్టారు అని అడుగుతున్నాను. మేము వదలలేదయ్యా, ఆవిడే పారిపోయింది. ఇదిగో పిచ్చి ఆసుపత్రి డాక్టర్ అయి ఉండి పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. మరోసారి ఆ మహాలక్ష్మి మా జైని కలుసుకోవడమే జరిగితే మన ఇద్దరి మధ్య ఉన్న అగ్రిమెంట్ క్యాన్సిల్ అవ్వడమే కాదు, పోలీసు వాళ్ళు వచ్చి మన ఇద్దరికి జాయింట్ గా షేకెన్స్ ఇచ్చేస్తారు. ఆ భయాలు నువ్వే పెట్టుకోకు భాస్కర్ రావు. మన పొజిషన్ ఎటువంటి ప్రమాదం రాదు, నాది గ్యారంటీ. ఏమిటా ఆ గ్యారంటీ? కార్యసాధనలో బద్ధకం బలిస్తే మహామహా సెంట్రల్ లెవెల్ వాళ్ళకే తప్పలేదు. సెంట్రల్ జైలు నువ్వు నేను అనగా ఎంత? సెంట్రల్ జైలు దాకా ఎందుకయ్యా అశుభాలు పలుకుంటావు? 99% జైలు దాకా మనం వెళ్ళాం. ఒకవేళ వెళ్ళామనుకో 1% డిటింగ్గా పోతాం మనం. హలో, ఫోన్ పెట్టేసి. ఏం కావాలి సార్? రెండు ఐస్ క్రీమ్ తీసుకురా. సరే సార్. నాకు ఐస్ క్రీమ్ వద్దు. పోనీలే, మరి ఎందుకు ఆర్డర్ ఇచ్చావు? రెండు నేనే తింటాను. ఏమిటి, నా జయ ఆ టాక్సీ డ్రైవర్ తో షికార్లు తిరుగుతుందా? నిజంగా చూసావరా ఇడియట్? కళ్ళతో చూడవే కదా సార్, చెవులతో అది మాట కూడా అన్నాను. ప్రతి చిన్న పనికి ఆయుధాలు పట్టుకోవడం అవివేకుల లక్షణం మై డియర్ సాన్. ఇది చిన్న పని కాదు డాడ్, మన జీవితాలకే అదృష్ట దేవత అయిన జయ ఆఫ్టాల్ ఒక టాక్సీ డ్రైవర్ తో షికార్లు కొడుతుంటే కూరలు తీసిన పావుల్లాగా నన్ను చూస్తూ కూర్చోమంటారా? నో, హౌస్ కౌంటర్ని ఇప్పుడే కలిసి పారేస్తాను. పోలీసులు నీ మీద మర్డర్ కేసు పెట్టి నీకు ఉరిశిక్ష వేయిస్తారు. డాడ్, యెస్ మై సాన్, మనకు వచ్చే ప్రతి సమస్యకి ఆయుధాలే సమాధానం అయితే ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి ఒక ఆయుధం పట్టుకుని మిలిటరీ వాళ్ళ తిరగాలి. ఇలా మీరు మెట్ట వేదాంతం చెప్తూ కూర్చుంటే చివరికి మనకు మిగిలేది మట్టి. ఆ మట్టిలోంచి బంగారం తీసుకోవాలి. సి మై సన్, ఆస్తిలో సగం వాటా నీకు ఇవ్వాలని, ఆ జైలు నీకిచ్చి పెళ్లి చేయాలని భాస్కర్ రావుకి నాకు అగ్రిమెంట్ ఉంది మై సన్. మనం ఇలాగే చూస్తూ కూర్చుంటే చివరకు నీకు మిగిలేది అగ్రిమెంట్, నాకు మిగిలేది ఈ పాములు. ఈ అడ్డు తొలగించే బాధ్యత భాస్కర్ రావు మీద పెట్టి ఈ సమస్యని పరిష్కరిస్తాను చాలా. ఓకే, మీరు చెప్పేది బానే ఉంది. ఏమయ్యా సాయిబాబా ఎదుకు వస్తావా? అలాగే రండి కూర్చో. తర్వాత మాట్లాడుతున్నా. మనేవయ్యా డబ్బులు లోపల రాయేస్తాను. ఎందుకులే, నువ్వు వెళ్ళా, నేను ఇక్కడే ఉంటాను. అది కాదయ్యా, లోపల రాయేస్తాను. మన మనం ఒకటే కారా అయ్యా బ్రదరే.
వెల్కమ్ రాజు, వెల్కమ్. పర్వాలేదు లేండి. నా ముందు కూర్చోవడానికి సంకోచిస్తున్నావా? కూర్చొని మాట్లాడాల్సినంత అవసరం లేదు, నాకు ఆ తీరిక లేదు. ఓ అవును, రెక్కాడితేగానే డొక్కాడనే కష్టజీవివి నువ్వు. నాతో అరగంట సేపు మాట్లాడుతూ కూర్చుంటే నీకు ఐదో పదో నష్టం కూడా రావచ్చు అని నాకు తెలుసు. అయితే మీరు కావాలని ఈ పథకం వేసి నన్ను ఇక్కడికి పిలిపించారన్నమాట. ఐసీ, నువ్వు మా జయని ప్రేమించావని విన్నాను, నిజమేనా? మీ జయ కూడా నన్ను ప్రేమించింది, ఈ విషయం మీరు వినే ఉంటారు. ప్రేమించడానికి ఏముందిలే, వయస్సులో ఉన్న ఆడామగా ఈ రోజుల్లో ప్రేమించుకోవడం పెద్ద హాబీ అయిపోయింది. అదేం పెద్ద పాయింట్ కాదు. అసలు విషయం ఏమిటంటే, నీ సంవత్సరం సంపాదన కలిపిన నా ఇంటికి సున్నం వేయడానికి కూడా సరిపోదే. నేను సంపాదించేది మా ఇంట్లో వాళ్ళకి అన్నం పెట్టడానికి కానీ మీ ఇంటికి సున్నం వేయడానికి కాదు భాస్కరరావు గారు. నేను ట్యాక్సీ డ్రైవర్ని, చక్రం తిరుగుతున్నంతసేపు అన్న వస్త్రాలకు లోటు ఉండదు. అదన్న మాట మా జయని ప్రేమించడానికి నీకున్న క్వాలిఫికేషన్. సరే, నీ అర్హతలు ఏమిటో నాకు చెప్పావు, మరి నేనేమిటో నీకు తెలియాలి కదా. కమాన్, ఫాలో మీ. 1-2 లక్షలు, 1-3 లక్షలు, ఇది 7 లక్షలు, అది 10 లక్షలు. ఇంకా ఇలాంటి విలువైన వస్తువులు మా ఇంట్లో ఎన్ని ఉన్నాయో నాకు సరిగా గుర్తులేదు. మా ఇంట్లో ఉండే నవరత్నాలు మీ ఇంట్లో ఉండే బియ్యపు గింజల కంటే ఎక్కువే ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే ఈ పేపర్ వెయిట్ ఖరీదు 5,000. నా చొక్కాకున్న గుండీలన్నీ బంగారానివి. నేను తిరిగే కారు ఖరీదుకి నువ్వు తిప్పే ట్యాక్సీలు 10 వస్తాయని నీకు తెలుసు అనుకుంటాను. తెలుసు, నేను అర్హతలున్నవాళ్ళని తప్ప ఐశ్వర్యవంతుల్ని గౌరవించాలని మీకు తెలియదు అనుకుంటాను. ఏ గౌరవం లేకుండానే మా అమ్మాయి మీద వల విసిరావన్నమాట. ఈ ఊళ్ళో ఎంతమంది ఆడపిల్లలుండగా కోరి ఏరి నువ్వు మా అమ్మాయిని ప్రేమించడానికి ముఖ్యంగా 3 కారణాలున్నాయి. అవేమిటో చెప్పమంటావా? చెప్పండి. 1, డబ్బు. 2, డబ్బు. 3, డబ్బు. నేను ప్రేమించింది జయ అనే కోటేశ్వరి కూతుర్ని కాదు, రాణి అనే పేదింటి అమ్మాయిని. రాణి ఏ జయ అని మొన్న పుట్టినరోజు నాడే తెలిసింది. తెలిసాకైనా జయ మీద ప్రేమ చంపుకోవచ్చుగా. నిజమైన ప్రేమకు పుట్టుకే కానీ చావు లేదు భాస్కరరావు గారు. అలాగా ఏమిటది? డబ్బు. మనుషుల్ని సృష్టించిన దేవుడు సైతం ముడుపుల రూపంలో కోరుకుంటున్న డబ్బు. మనుషులందరినీ పాములను చేసి ఆడిస్తున్న నాగస్వరం ఈ డబ్బు. చెప్పు, నీ ప్రేమ ఖరీదెంత? నేనెప్పుడు ప్రేమను మార్కెట్లో పెట్టలేదు, అంచేత దాని ఖరీదు నాకు తెలియదు. ఆల్రైట్, తీసుకో 10,000. ఎన్ని డైలాగులు చెప్పారు? మీ కూతురు మీద మీకున్న ప్రేమ ఖరీదు ఇంతేనా? ఆల్రైట్, తీసుకో 20,000. మీ టేబుల్ మీద ఉన్న పేపర్ వెయిట్ ఖరీదే 5,000. ఆల్రైట్, తీసుకో 30,000. మీరు తిరిగే ఒక్క కారుకి నేను నడిపే ట్యాక్సీ లాంటివి 10 వస్తాయన్నారు. ఆల్రైట్, ఈ మొత్తం డబ్బు అంతా తీసుకో. ఆగు. నువ్వు మా జైను ప్రేమించడానికి రూపాయి కూడా ఖర్చు కాలేదు, కానీ మా జైను మర్చిపోవడానికి నిన్ను లక్షాధికారిని చేస్తున్నాను. నీ ప్రేమ నువ్వు డబ్బు కమ్మేసుకున్నావు. దేర్ ఎండ్స్ ది ట్రాన్సాక్షన్. ఇక నుంచి ఎప్పుడైనా మా జైను పలకరించినా మాట్లాడినా నీ ఫోటోకు దండయించేస్తాను. ఇక నుంచి నువ్వు జైను మర్చిపోవాలి. ఇంత డబ్బు చేతికొచ్చాక నా పేరే నేను మర్చిపోతానండి. నౌ యూ కెన్ గో. థ్యాంక్ యూ. డాక్టర్, మందు పుచ్చుకునే ముందు 3 చీర్స్ అంటారు కదా, దాని అర్థం ఏమిటో నీకు తెలుసా? నేను మందుల గురించి చదివాను కానీ మందు గురించి చదవలేదు. అర్థం నాకు తెలియదు, నువ్వే చెప్తాను. ఏం లేదు, 3 చీర్స్ అంటే అచ్చ తెలుగులో త్రిమూర్తి పూజ. మొదటి రౌండ్ బ్రహ్మదేవుడిది, అది లోపలికెళ్ళి వేడి పుట్టించడం వరకే దాని పని. ఇక రెండోది విష్ణుమూర్తుల వారిది, అది లోపలికి వెళ్ళాక మనలో ఉన్న విశ్వరూపం నెమ్మదిగా ఓపెనింగ్ అవుతుందన్నమాట. ఇక మూడోది పరమశివుడిది, అది లోపలికి వెళ్ళాక
శివతాండవమే. రాజాగారి పేడ విరగడైన శుభ సందర్భంలో ఈ రాత్రి మనం శివతాండవం ఆడేవలసిందే. ఆడేద్దాం. రే అప్పటికన్నా ఇంకో బ్యాగ్. ఆ రాజాగాడికి అంత డబ్బు ఇవ్వటం నాకేం నచ్చలేదు మామయ్య. ఒక్క మాట నాతో చెప్పుంటే వాడిని పచ్చడి కింద కొట్టి చంపేసి ఉండేవాడు. అక్కర్లేదు మోహన్, చంపక్కర్లేదు. పావుకి కూరలు పిండేస్తే చాలు చచ్చినట్టే లెక్క. ఈ రాజా లాంటి పేదవాడిని కత్తి పుచ్చుకు పొడవడం కన్నా నోట్ల కట్టలతో కొట్టడమే బెటర్. వెరీ గుడ్, వెరీ గుడ్ మిస్టర్ భాస్కర్ రావు. నీ బ్రెయిన్ తీసుకెళ్ళి జూలో పెట్టాలా? ఇంకా నయ్యో, నా బాడీని తీసుకెళ్లి జూలో పెట్టాలన్నావు కదా. డాడీ, ఈ నెక్లెస్ ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉందమ్మా. ఎప్పుడు కొన్నావమ్మా? నేను కొనలేదు డాడీ, నా కాబోయే భర్త కొన్నారు. నాకు తెలియకుండా నా అమ్మాయికి నెక్లెస్ ఎప్పుడు కొన్నారా? నేనే ఎప్పుడు కొనివ్వలేదు డాడ్. మరి ఎవరు కొనిచ్చారు? నేను కొనిచ్చాను. ఏ షాక్ తినట అలా అయిపోయారు? నిన్న మీరిచ్చిన వరకట్నం డబ్బుని తిరిగి మీ అమ్మాయికి స్త్రీధనంగా ఇచ్చాను. ఇదిగో రసీదు. అది వరకట్నం కాదురా, నీ పేడ వదిలించుకోవడానికి నేను ఇచ్చిన ఫీజు. మీరు అంత డబ్బు ఇచ్చినా మీ అమ్మాయిని వదులుకోపోవడానికి ముఖ్యంగా మూడు కారణాలున్నాయి. ఒకటి ప్రేమ, రెండు ప్రేమ, మూడు ప్రేమ. ఏ కోపం వచ్చిందా? మీ దగ్గరున్న డబ్బుకి అన్ని శక్తులు ఉండొచ్చు, కానీ పవిత్రమైన ప్రేమను కొనగలిగే శక్తి ఇంకా మీ పచ్చనోట్లకు రాలేదని మాత్రం గుర్తుంచుకోండి. ఆ పనేదో మీరు చేసి నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. జయ నేను ప్రేమించుకున్నాం, పెళ్లి కూడా చేసుకోబోతున్నాం. మాకు పెళ్లి దండలు వేయడం ఇష్టం లేక నా ఫోటోకి పూలదండ వేయడానికి ప్రయత్నించారు. మీ ముగ్గురి ఫోటోలకి పూలదండలు వేసేస్తాం, జాగ్రత్త. ఈ పని గాజులు దొరుకున్న ఆడవాళ్ళు కూడా చేస్తారు. చూడు, ఇలాంటి చిట్కాలు చాలా ఉన్నాయి, నా దగ్గరికి నా నేర్పిస్తాను. నీ కాబోయే అల్లు నీ ఇన్సల్ట్ చేస్తా ఉండే ఊరికి అలా చూస్తూ ఊరుకుంటాడీ. ఇందులో ఆయన తప్పే లేదు, నేనే కోరి ప్రేమించాను. తప్పులని నువ్వే చేశావు, ముందు నిన్ను. ప్రేమించడమే ఒక నేరం అయితే అందులో నాకు భాగం, ముందు నన్ను శిక్షించండి. శిక్షించడం కాదురా, ఈ వాళ్ళని అంత చూస్తాను. అడమ్స్ అమ్మాయిని మేడం మీద తీసుకెళ్ళు. తీసుకెళ్ళు. నా ప్రేమ విషయంలో హెల్ప్ చేస్తానని చెప్పి ఇప్పుడు నన్ను బంధిస్తావా? నన్ను ఏం చేయమంటారు చెప్పండి. డబ్బు ఎక్కువ ఎవరిస్తే వాళ్ళ మాట పాటించడం నా నియమం. హాయిగా ఈ గదిలో రెస్ట్ తీసుకోండి. ఓకే